ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ లో భాగంగా గ్రీన్ ఆరెంజ్ జోన్ లో ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రారంభించింది. దీనిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. విశాఖపట్నం గాజువాక బస్ డిపో దగ్గర ఉన్న ఒక ప్రభుత్వ మద్యం దుకాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. రెండు నెలల బట్టి మాకు తినడానికి తిండి లేక ఇంట్లో ఉన్నాం. మాకు ప్రభుత్వ ఉపాధి కనిపించలేదు. కానీ మద్యం షాపులు తెరిచి మా జీవితాలను నాశనం చేస్తారని మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద పోలీసులకు మహిళల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల చొరవతో ఈ వివాదం సద్దుమణిగింది. వాటర్ బాటిల్ ఉన్నాయని అడగడం మాకు ఎందుకండి పరిస్థితి? నేను ఎప్పుడైనా అడిగామా ఈ రోడ్ అంటే వచ్చావా, వెళ్ళించావా, వచ్చించావా? ఇప్పుడు కరోనా రాదా, ఎవరికైనా దాఖలు చేస్తే తండ్రి చేయించండి వస్తుందా ఉంటుంది. మా ఏరియాకి జాగ్రత్తగా ఉంటున్నాం అందరం ఉన్నాం. ఇప్పుడు వస్తుందా రాదా, ఎవరితో బాధ్యత? ఒక 50 కేజీలు బీవీ లేకపోయినారు ఇంటింటికి. వీళ్ళేమో షాపులు మోస్తారా? 3 నెలలు 2 నెలలు జీతాలు లేవు, వెళ్ళాలని మాడిపోతున్నాం. వాటర్ బాటిల్ ఉన్నాయని అడగడం మాకు ఎందుకండి పరిస్థితి? నేను ఎప్పుడైనా అడిగామా ఈ రోడ్ అంటే వచ్చావా, వెళ్ళించావా, వచ్చించావా? ఇప్పుడు కరోనా రాదా, ఎవరికైనా దాఖలు చేస్తే తండ్రి చేయించండి వస్తుందా ఉంటుంది. మా ఏరియాకి జాగ్రత్తగా ఉంటుంది.